సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అనుమానం అనే వైరస్ మనిషిలోకి ప్రవేశిస్తే అది ఇంతింతై ఒక మహావృక్షంలా పెనవేసుకుపోతుంది. మనిషిని అంతం చేసేదాకా దానికి నిద్ర పట్టదు. అనుమానాల వల్లే ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి కూడా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పసిపిల్లలు అనాథులుగా మిగిలిన సంఘటనలెన్నో. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అదే జరిగింది. అనుమానం కారణంగా కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. బహిర్భూమికి వెళ్లిన భార్యను కిరాతకంగా చంపేశాడు అనుమాన పిశాచి. దేవిపట్నం మండలం దండంగి గ్రామానికి చెందిన చాట్ల జాన్, ఆయన భార్య దివ్యభారతి గత కొంతకాలంగా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా వీరిద్దరూ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. భార్య దివ్యభారతిని భర్త జాన్ నిత్యం అనుమానించేవాడు. ఇటీవల తన తల్లికి బాగలేక ఆసుపత్రికి వెళ్లి దివ్యభారత్ ఒక రాత్రి ఉండడంతో మరోసారి అనుమానంతో గొడవ పెట్టుకున్నాడు. గత 15 రోజులుగా ఇద్దరి మధ్య ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ గొడవలతో వేగలేక ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న జాన్ ఆమెను హతమార్చాడు. మంగళవారం ఉదయం దివ్యభారతి కాలకృత్యాల కోసం బహిర్భూమికి వెళ్లగా కత్తితో నరికి చంపేశాడు. దివ్యభారతి హత్య తీవ్ర విషాదం నింపుతోంది. తల్లి చనిపోవడంతో అనాథలుగా మారిన పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏం చేయాలో తెలియక వారు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న వారిని చూసి బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిందితుణ్ణి పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె భర్తే దాడికి పాల్పడినట్లు నిర్ధారించి గాలింపు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుణ్ణి పట్టుకుంటామని ఎస్ఐ ఆనంద్ కుమార్ తెలిపారు. అమ్మకి బాగోలేదండి. వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయే పెద్దది. ముగ్గురు ఆడవాళ్ళు. ఆ అమ్మాయి పెద్దదైతే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తల్లిని తీసుకుని వెళ్ళిందండి. ఒక్క రాత్రి ఉంది తల్లిని తీసుకెళ్ళి. ఆ మరుసటి రోజు వచ్చేటప్పటికి గొడవ పెట్టేసాడండి. ఇక అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఆ పిల్లల్ని నిర్బంధం చేస్తాం. ఆ ఇంటికి వెళ్తాం, ఆ డొంకల్లో దూరతాం, ఈ పక్కకి వెళ్తాం, ఆ పక్కకి వెళ్తాం. అలా కాలం గడిపాడండి. ఇప్పుడు వరకు రాత్రి వరకు అనుమానించాడు. ఎందుకు అనుమానించాడో తెలియదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి మంచిది. ఈ ఊరు వచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి చాలా మంచిది. ఒకళ్ళతో మాట్లాడదు. కొట్టెట్టుకున్నారండి. కొట్టుకాడ ఉన్నా సరే ఇద్దరు కట్టేసి ఇద్దరు ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోరండి. ఏ మగోడంక ముఖం ఎత్తి చూసేది కదా అమ్మాయి. అడికి అనుమానం గాడు. అనుమానం పిచ్చితో ఈ అమ్మాయిని చంపేశాడు. అంగులూరు అని ప్రాజెక్ట్ లో పోయిందండి. ఆ ఊరు అమ్మగారు ఊరు అండి. అంటే ఆ ప్రాజెక్ట్ లో పోతాం వల్ల ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారండి. పురుషోత్తపట్నంలో కొనుక్కుని ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటున్నారండి. ఆ కొట్టు అద్దెకు తీసుకుని కొట్టు అమ్ముకుంటున్నారండి. ముగ్గురు పిల్లలు, ఒక ఆడపిల్ల, ఇద్దరు మా పిల్లలు అండి. మరి చిన్న పిల్లలు, చిన్న పిల్లలు అండి. ఆ పిల్లలు బులవమని ఏడ్చేస్తున్నారు. ఇద్దరు మా పిల్లలు, ఒక ఆడపిల్లండి. మా చిన్న కూతురండి, మా పెద్ద నాన్న పిల్లలు, మా చిన్న పిల్లలు.